वेलकम टू गणपति अकाडमी काकीनाडा यूट्यूब चैनल वर्क एवरैना यूट्यूब चैनल सब्सक्राइब चेसुकुनट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी। वीडियो क्लास यंदु सेप्टेंबर 18 2020 की संबंधी डेली करंट अफेयर्स अदे विधंगा जनरल स्टडीस अंशालनु परिशीलिंदा। मुंदुगा मन की कांसेप्ट नंबर 1, सो इक्कड़ टॉप अनेटुवंटि ओक अब्रिवेशन इज़ वेरी वेरी इंपॉर्टेंट। सो इक्कड़ टॉप अनेसरिकि मन की मीनिंग एमोस्तुंदनि अडिगिते टारगेट ओलंपिक्स पोडियम। ఈ టార్గెట్ ఒలింపిక్స్ పోడియం ఏదైతే ఉందో ఈ టాప్ జాబితాను విడుదల చేసే సంస్థ సాయిగా గుర్తుపెట్టుకోవాలి। స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, భారత క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా। ఇది న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది। 1982లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది। ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా సందీప్ ప్రధాన్ డైరెక్టర్ జనరల్గా వ్యవహరించడాన్ని గమనించాలి। సో వన్స్ అగైన్ ఇక్కడ టార్గెట్ ఒలింపిక్స్ పోడియం అని పిలుస్తాం టాప్। ఈ జాబితాలోకి ఇటీవల కాలంలో మనకి ఈ తెలంగాణ బాక్సర్ అయినటువంటి ఈ నిఖిత్ జరీన్ తెలంగాణ బాక్సర్ని ఈ జాబితాలో చేర్చడాన్ని గమనించాలి। సో ఇంకా మనకి పివి సింధు, అదేవిధంగా సైనా నెహ్వాల్, సాత్విక్ సాయిరాజ్, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ ఇలాంటి వారిని కూడా జాబితాలో చేర్చడం జరిగింది। వీరికి శిక్షణ కార్యక్రమాలు అనేవి ఈ ఒలింపిక్స్ టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ 2021లో టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్కి శిక్షణ కార్యక్రమాలు అందించడం కోసం ఈ జాబితాను రూపొందించే సంస్థ సాయిగా గుర్తుపెట్టుకోవాలి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా గుర్తుపెట్టుకోవాలి। అయితే మనకి ప్రస్తుతము మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ లేదా కేంద్ర ఈ క్రీడల శాఖ మంత్రి మనకి తెలిసిందే కిరణ్ రిజిజు అని పిలుస్తాం, కిరణ్ రిజిజు। సో దిస్ ఈజ్ అబౌట్ టాప్. అదేవిధంగా సాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం 1982లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది। ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా సందీప్ ప్రధాన్ వ్యవహరించడాన్ని గమనించాలి। అయితే ఇక్కడ ఈ తెలంగాణ బాక్సర్ నిఖిత్ జరీన్ ఈ మేరీకోమ్కి స్టాండ్ బైగా ఈమెని తీసుకోవటం జరిగింది। సో రానున్న ఈ 2021 టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ కొరకు। నెక్స్ట్ మనోవిరాగి, ఈ మనోవిరాగి మరియు కర్మయోగి అనేవి ఈ మోడీ యొక్క జీవిత విశేషాలకు సంబంధించినంత వరకు సినిమాను రూపొందించబోతా ఉన్నారు। దీనిలో మోడీ యొక్క లీడ్ రోల్గా అభయ వర్మ నటించనున్నారు। ఇక్కడ మనోవిరాగి అనేది తెలుగులో విడుదలయ్యే సినిమా, మనోవిరాగి కర్మయోగి అనేది తమిళంలో విడుదల కాబోయే సినిమాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు। అయితే మనకి ఈ బాలీవుడ్కి సంబంధించినంత వరకు సంజయ్ లీలా బన్సాలి, మహావీర్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ జీవిత విశేషాల ఆధారంగా। దీనిలో లీడ్ రోల్గా చేస్తున్నటువంటి వ్యక్తి అభయ వర్మగా గుర్తుపెట్టుకోవచ్చు। వెన్ ఇట్ కమ్స్ టు నరేంద్ర మోడీ, సో ప్రస్తుతం ఇది 14వ ప్రధానమంత్రిగా ఈయన పనిచేయటం మనకి తెలిసిందే, 17వ లోక్సభ నాయకుడు కూడా నరేంద్ర మోడీ. ఈ నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17 వాద్నగర్, అప్పుడు బాంబే ప్రెసిడెన్సీ, ప్రస్తుతం అయితే గుజరాత్ రాష్ట్రం, ఈ వాద్నగర్లో జన్మించడం జరిగింది। సో నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవచ్చు। సో కావున ఇప్పుడు దాదాపుగా మనకి 70 వయసులో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈయన రాసినటువంటి పుస్తకం మనకు తెలిసిందే ఎగ్జామ్ వారియర్స్. అయితే ఈ నరేంద్ర మోడీ ఈ పాలన అనేది చాలా వరకు అందరి చేత కూడా ప్రశంసలు పొందినప్పటికీ కూడా యాజ్ ఫర్ యాజ్ మై ఒపీనియన్ ఈజ్ కన్సర్న్డ్ నిరుద్యోగులు పాలిట ఒక రకంగా శాపమనే చెప్పాలి। సో ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఈ పశ్చిమ బెంగాల్లో ఈ సెప్టెంబర్ 17 జాతీయ నిరుద్యోగుల దినోత్సవంగా జరుపుకోవటం, కొంతమంది ఆ విధంగా పేరును ప్రకటించి జరుపుకోవటం అనేది నిజంగా ఆలోచించవలసినటువంటి విషయం। ఎందుకంటే అక్కడ వాళ్ళు ఈ చాయ్ మరియు పకోడీ ఈ రెండు కూడా అమ్ముకుంటూ జాతీయ నిరుద్యోగ దినోత్సవాన్ని అక్కడ జరుపుకున్నారని అంటే ఈ దేశంలో నిజంగానే నిరుద్యోగిత రేట్ అనేది చాలా ఎక్కువ అయిపోతా ఉంది। సో అందువల్ల ఈ విషయం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది। సో గడిచినటువంటి 5 మరియు ప్రస్తుతం గడుస్తున్నటువంటి సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వము ఉద్యోగాలు తీసినటువంటి సో బాపత అయితే మనకి లేదు।
సో అందువల్ల యాజ్ ఫర్ యాజ్ మై ఒపీనియన్ ఈజ్ కన్సర్న్డ్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో మటుకు మోడీ ఈ యువతకి యువతకి ఈ తీరుని అన్యాయం చేశారని మనం చెప్పుకోవచ్చు. విదేశాంగ విధానం బాగానే ఉంది, సో దేశంలో అంతర్గత భద్రత ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ నిరుద్యోగం విషయంలో మటుకు మోడీ టోటల్గా ఫెయిల్ అయినట్టుగానే నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ఏమైనప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 17వ తారీఖు జాతీయ నిరుద్యోగ దినోత్సవం అడగడు, కానీ పశ్చిమ బెంగాల్లో కొంతమంది వాళ్ళ ఆవేశం కొద్దీ ఆ దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ మోడీ యొక్క నివాస స్థలం జనరల్గా రేస్ కోర్స్ అని పాత పేరు ఉంది, కానీ 7 లోక కళ్యాణ మార్గ్ దట్ ఈస్ అ రెసిడెంట్ అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీని యొక్క పూర్వనామము రేస్ కోర్స్గా మనం గమనించాలి. సో ఇది నరేంద్ర మోడీకి సంబంధించి కొంత క్లుప్తమైనటువంటి సమాచారం. నెక్స్ట్ బిల్లీ జీన్ కింగ్ కప్. ఇటీవల కాలంలో ఈ ఫెడ్ కప్ ఏదైతే ఉందో, ఈ మహిళల టెన్నిస్కి సంబంధించి ఈ ఫెడ్ కప్ ఏదైతే ఉందో దీని యొక్క పేరుని బిల్లీ జీన్ కింగ్ కప్గా మార్చడాన్ని గమనించాలి. ఇంటర్నేషనల్ టెన్నిస్ అసోసియేషన్ ఇది 1913లో ఏర్పడింది ఈ సంస్థ. సో ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా డేవిడ్ హగటి వ్యవహరిస్తూ ఉన్నారు. డేవిడ్ హగటి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ అసోసియేషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1913. సో ఇది ప్రధానంగా లండన్ కేంద్రంగా ఈ సంస్థ అనేది ఏర్పడ్డాన్ని గమనించాలి. అయితే ఈ బిల్లీ జీన్ కింగ్ అనే మహిళ చాలా సుప్రసిద్ధమైనటువంటి టెన్నిస్ క్రీడాకారిణి, అమెరికాకు చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి, దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి. ఈమె 1970 సంవత్సరంలో ఈ విఎస్టి, ఈ వర్జీనియా స్లామ్ టూర్ ఏదైతే ఉందో, ఈ వర్జీనియా స్లామ్ టూర్ని కాస్త ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్గా ఇది రూపాంతరం చెందటాన్ని గమనించాలి. ఈ వర్జీనియా స్లామ్ టూర్స్ని స్థాపించింది 1970లో బిల్లీ జీన్ కింగ్. ఇదే తర్వాత కాలంలో ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్గా పేరు మార్చడాన్ని గమనించాలి, ఆ విధంగా రూపాంతరం చెందటాన్ని గమనించాలి. ఎనీహౌ ఫెడ్ కప్ అనేది ఇటీవల కాలంలో ఈ బిల్లీ జీన్ కింగ్ కప్గా పేరు మార్చడం అనేది జరిగింది. ఒక మహిళ పేరు మీదుగా అంతర్జాతీయ టోర్నీ జరగడం అనేది భవిష్యత్తులో ఇదే ప్రథమంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫెడ్ కప్ అనేసరికి బిల్లీ జీన్ కింగ్ కప్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఈమె ఇటీవల కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి పదవి, ఆ క్యాబినెట్ మంత్రిగా వైదొరగడాన్ని గమనించాలి. సో ఎందుకు ఈమె రిజైన్ చేసిందని అడిగితే, ఈ రిజైన్ గల కారణము షీ వాజ్ టోటలీ అగెయిన్స్ట్ టు ఫార్మర్స్ యాంటీ ఫార్మర్ లాస్ ఆర్ యాంటీ ఫార్మర్ లెజిస్లేషన్స్. సో ముఖ్యంగా ఈ రైతులకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ బిల్లును తీసుకురావడం అనేది జరిగింది. సో అందువల్ల ఈ వ్యవసాయ బిల్లును చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇందులో రాష్ట్రాల పరంగా చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వ్యతిరేకించడం మనకు తెలిసిందే. అయితే ఈ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి, మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్గా మనం పిలుస్తూ ఉంటాం, హర్సిమ్రత్ కౌర్ బాదల్, శిరోమణి అకాలీదళ్ అనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి మహిళ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈ యూనియన్ క్యాబినెట్ నుంచి వైదొలగడాన్ని గమనించాలి, రాజీనామా చేయడాన్ని గమనించాలి. నిజంగా గ్రేట్ అయినటువంటి విషయంగానే దీన్ని భావించాలి. ఎన్డీఏ కూటమిలో ఈ పార్టీ అనేది ఒక భాగం. సో అయితే ఇక్కడ మనకి ఈ శిరోమణి అకాలీదళ్ పార్టీ ఏదైతే ఉందో 1920లో ఏర్పాటు చేయబడడం జరిగింది. దీని యొక్క ఎన్నికల సింబల్ అనేది త్రాచుగా గుర్తుపెట్టుకోవచ్చు, త్రాచు. సో ఈ విధంగా ఈ త్రాచు ఉంటుంది కదా, సో ఈ త్రాచుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఈ శిరోమణి అకాలీదళ్ పార్టీ అనేది ఇండియాస్ సెకండ్ ఓల్డెస్ట్ పొలిటికల్ పార్టీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆఫ్టర్ కాంగ్రెస్. దిస్ ఇస్ అబౌట్ హర్సిమ్రత్ కౌర్ బాదల్. అయితే ఇక్కడ మనకి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మనకి తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో, ఈ ఐగాట్ అనేది ముఖ్యంగా మిషన్ కర్మయోగిలో భాగంగా ఈ ప్రభుత్వ సిబ్బందికి ఆన్లైన్ శిక్షణ, ఈ ప్రభుత్వ సిబ్బందికి ఆన్లైన్ శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ
ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ మిషన్ కర్మయోగి ముఖ్యంగా ఈ ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకి శిక్షణ ఇచ్చే కార్యక్రమమే ఈ మిషన్ కర్మయోగి. అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేటువంటి ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐగాట్ ఈస్ ఇంపార్టెంట్, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మిషన్ కర్మయోగి అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకి సంబంధించి, సివిల్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు, వారి యొక్క పనితీరుని డెవలప్ చేయడం కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమమే మిషన్ కర్మయోగి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ప్రామిస్డ్ ల్యాండ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై బరాక్ ఒబామా, 44th అమెరికన్ ఫార్మర్ ప్రెసిడెంట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అమెరికా మాజీ అధ్యక్షుడు, 44వ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ఈ పుస్తకాన్ని రాసింది బరాక్ ఒబామా. ఇప్పటికే బరాక్ ఒబామా చాలా పుస్తకాలు రాయడం జరిగింది. అందులో ది అడాసిటీ ఆఫ్ హోప్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అది కూడా ఇంపార్టెంట్. చేంజ్ ఇట్ కెన్ బిలీవ్ ఇన్. సో ఈ గ్రంథాన్ని రాసింది కూడా ఈ బరాక్ ఒబామాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బరాక్ ఒబామా రాసినటువంటి గ్రంథాల్లో ముఖ్యంగా ఒకటి ఈ ప్రామిస్డ్ ల్యాండ్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ది అడాసిటీ ఆఫ్ హోప్ గుర్తుపెట్టుకోవచ్చు. డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ గుర్తుపెట్టుకోవచ్చు. చేంజ్ వీ కెన్ బిలీవ్ ఇన్ అనే గ్రంథం కూడా రాసింది ఈ బరాక్ ఒబామాగా గుర్తుపెట్టుకోవచ్చు. 44వ మాజీ అమెరికా అధ్యక్షుడు, ప్రస్తుతం 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈయన డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చాలా గొప్ప వ్యక్తి. నెక్స్ట్, రక్షణ రంగంలో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్ రూట్లో 74% వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇది డిపిఐఐటి యొక్క అబ్రివేషన్. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకటించడం జరిగింది. సో ఇదివరకే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. సో రక్షణ రంగంలో ఇదివరకు 49%, దాన్ని కాస్త పెంచి ఇప్పుడు 74% చేయడం జరిగింది. ఇంకా 74% కన్నా పెంచాలంటే కంపల్సరీగా ఆటోమేటిక్ రూట్లో ఇంకా పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి అనేది తప్పనిసరి. ఏమైనప్పటికీ కూడా 74% వరకు ఆటోమేటిక్ రూట్లో ఈ ఎఫ్డిఎల్ని పెట్టుకోవచ్చు విదేశీయులు. అలాగే మనకి రక్షణ రంగంలో 100% వరకు ఎఫ్డిఐలకి అనుమతి అనేది ఉంది, కానీ ఆటోమేటిక్ రూట్లో మటుకు 74% వరకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రెవ్లిమీడ్ అనేది ఈ క్యాన్సర్ వ్యాధులకు వరకు ఉపయోగించే ఒక ఔషధము. ఇటీవల కాలంలో ఈ అమెరికాకు సంబంధించినంత వరకు సెల్జీన్, అదేవిధంగా ఈ రెడ్డి ల్యాబొరేటరీస్కి మధ్య పేటెంట్కి సంబంధించినంత వరకు కాస్త వివాదం అనేది జరిగింది. ప్రస్తుతం ఆ వివాదం సర్దుమణగటం గమనించాలి. భవిష్యత్తులో ఈ హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ రెడ్డి ల్యాబొరేటరీస్ ఏదైతే ఉందో, ఇది భవిష్యత్తులో అమెరికాలో ఈ ఔషధాలను కూడా విక్రయించుకోవడానికి ఈ ఇద్దరి మధ్యన ఈ పేటెంట్ వివాదం అనేది పరిష్కారం అవడాన్ని గమనించాలి. ఎనీహౌ, రెవ్లిమీడ్ అనేది క్యాన్సర్ వ్యాధులకు ఉపయోగించే ఒక ఔషధంగా గమనించాలి. ఇప్పటికే క్యాన్సర్కి సంబంధించినంత వరకు మనకి టాక్సోల్ అనే ఔషధాన్ని వాడతాం. అదేవిధంగా ఈ టాక్సోల్ అనేది టాక్సస్ బకెట్ అనేటువంటి మొక్క నుంచి లభిస్తుంది. అదేవిధంగా విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ అనేటువంటి ఈ యాంటీ క్యాన్సర్ ఆల్కలాయిడ్స్, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ కూడా వాడతాం. ఈ క్యాన్సర్ అధ్యయనం ఆంకాలజీ. క్యాన్సర్ని కలిగించే పదార్థాలు కార్సినోజెనిక్ పదార్థాలు. ఈ క్యాన్సర్కి సంబంధించినంత వరకు ఆంకోవైరస్ గుర్తుపెట్టుకోవచ్చు. క్యాన్సర్ని కలిగించే వైరస్ ఆంకాలజీ అని పిలుస్తాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 4 ఫిబ్రవరి, కానీ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం 7వ తారీఖుగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని బిగ్సి అని పిలుస్తాం క్యాన్సర్ని. క్యాన్సర్ అంటే యాక్చువల్లీ పీత. పీత శాస్త్రీనామం నుంచి వచ్చిన పదమే క్యాన్సర్. నెక్స్ట్, ఈ ఐఎండి మరియు సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఐఎండి అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కాదు,
ఢిల్లీలో ఉన్నటువంటి ఐఎండి కాదు ఇది. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ మరియు సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ ఈ 2020 స్మార్ట్ సిటీ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో భారతదేశం నుంచి హైదరాబాద్ 85వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. మొదటి స్థానము సింగపూర్, రెండవ స్థానము హెల్సింకి. ఈ ఫిన్లాండ్ రాజధాని ఏంటి? హెల్సింకి అని పిలుస్తాం. సో కాబట్టి ఇక్కడ సింగపూర్ మొదటి స్థానము, అదేవిధంగా ఈ హెల్సింకి రెండో స్థానంలో నిలవడాన్ని గమనించాలి. మూడో స్థానం జూరిచ్ నిలబడింది. సో ఈ హైదరాబాద్ 85వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి స్మార్ట్ సిటీ రిపోర్ట్లో. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖుని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం, వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే సెప్టెంబర్17, నరేంద్ర మోడీ జన్మదినం అది కూడా. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ 2020 దీని యొక్క థీమ్ అనేది హెల్త్ వర్కర్ సేఫ్టీ, ఏ ప్రయారిటీ ఫర్ పేషెంట్స్ సేఫ్టీగా గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ వర్కర్ సేఫ్టీ, ఏ ప్రయారిటీ ఫర్ పేషెంట్స్ సేఫ్టీ. దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 17, 2020. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి 1948 ఏప్రిల్ 7వ తారీఖుని సంస్థ జెనీవా కేంద్రంగా ఏర్పడడం అని తెలిసిందే. ప్రస్తుత డైరెక్టర్గా దీనికి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తా ఉన్నది టెడ్రాస్ అధనామ్, ఇథియోపియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి దీనికి ఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఇద్దరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకరు సౌమ్య స్వామినాథన్, రెండు జేన్ ఇల్లిసన్. మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినంత వరకు కొంత ముఖ్యమైనటువంటి సమాచారం. దాదాపుగా దీనిలో మనకి 193 దేశాలు సభ్యదేశాలుగా కొనసాగుతా 194 సభ్యదేశాలు అనేవి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 7 అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డేగా మనం జరుపుకుంటాం. అయితే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10, వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని పిలుస్తాం, అక్టోబర్ 10గా గుర్తుపెట్టుకోవచ్చు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. నెక్స్ట్ టైటాన్ పే. ఇటీవల కాలంలో ఈ టైటాన్ వాచెస్ తయారు చేసి టైటాన్ సంస్థ SBIతో కలిపి ఒక కాంటాక్ట్లెస్ వాట్ ఈస్ కాల్డ్ పేమెంట్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. దాన్ని మనం టైటాన్ పే అని పిలుస్తాం. వాచ్ రూపంలో ఉంటుంది. వాచ్కి సంబంధించినంత వరకు ఈ పాస్ మిషన్స్ ఎక్కడైతే ఉంటాయో, పాస్ పాయింట్ ఆఫ్ సేల్ అని పిలుస్తాం, ఈ పాస్ మిషన్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా సరే 2000 రూపాయల వరకు ఈ పేమెంట్స్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటిదే ఈ టైటాన్ పేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ ఎస్బీఐ 1955 సంవత్సరంలో ఏర్పడడం మనకి తెలిసిందే. ప్రస్తుత చైర్మన్గా రజనీష్ కుమార్ వ్యవహరించడాన్ని గమనించాలి. దిస్ ఇస్ అబౌట్ టైటాన్ పే అండ్ అబ్రివేషన్ ఆఫ్ పాస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ సేల్ అని పిలుస్తాం. ఇందాక మనకి ఐగాట్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్. అలాగే టాప్, సో టార్గెట్ ఒలింపిక్ పోడియం. నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, దీన్ని మళ్ళీ మనకి 6 నెలల పాటు పొడిగించడాన్ని గమనించాలి. ఈ పేదలకు ఉద్దేశించి ఆర్థిక ప్యాకేజ్ ప్రధానమంత్రి మోడీ ప్రకటించడం అని తెలిసిందే. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ పథకాన్ని 6 నెలల పాటు ఇంకా పొడిగించడాన్ని గమనించాలి. నెక్స్ట్ సదాశివ్ పాటిల్, ఈ మహారాష్ట్రకు చెందినటువంటి ఫస్ట్ క్లాస్ క్రికెటర్, రంజీల్లో గట్ట ఆడినటువంటి క్రికెటర్ ఇటీవల కాలంలో ఈయన చనిపోవటం అని గమనించాలి. సో నెక్స్ట్ అమితాబ్ ఘోష్, ఈయన కూడా ఇటీవల కాలంలో చనిపోవడం జరిగింది. మాజీ ఆర్బీఐ గవర్నర్, 16వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది. అతి తక్కువ కాలం పనిచేసినటువంటి ఆర్బీఐ గవర్నర్ ఈయన, 20 రోజులు పనిచేయడం జరిగింది. ఎక్కువ కాలం పనిచేసింది బెనగల రామారావుగా గుర్తుపెట్టుకోవచ్చు. 4వ ఆర్బీఐ గవర్నర్, మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ మనకు తెలిసిందే ఓస్బార్న్ స్మిత్. కానీ ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్, చింతామణి దేశ్ముఖ్ అని పిలుస్తాం సిడి దేశ్ముఖ్, ఆయన భారతీయ ఆర్బీఐ గవర్నర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుతం 25వ ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంతమంది డిప్యూటీ గవర్నర్గా ఉన్నారో ఆర్బీఐలో వారి పేర్లు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. 1935 ఆర్బీఐ ఏర్పడడం తెలిసిందే. ముంబై ప్రధాన కార్యాలయం
ఆర్బీఐ అదేవిధంగా 1949లో ఆర్బీఐను జాతీయం చేయడం కూడా మనకి తెలిసిందే. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినంత వరకు. ఈ ఓస్బార్న్ స్మిత్, సిడి దేశ్ముఖ్, శక్తికాంత్ దాస్ ఎక్కువ కాలం పనిచేసింది, బెనగల్ రామారావు తక్కువ కాలం పనిచేసింది, అమితవ్ ఘోష్ ఈయన 16వ ఆర్బీఐ గవర్నర్ ఇటీవల కాలంలో చనిపోవడాన్ని గమనించాలి. నెక్స్ట్ జిన్నా, హిజ్ సక్సెసెస్ ఫెయిల్యూర్ అండ్ రోల్ ఇన్ హిస్టరీ. దిస్ బుక్ వాజ్ రిటన్ బై ఇస్టియాక్ అహ్మద్. ఇస్టియాక్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి జిన్నా, హిజ్ సక్సెసెస్ ఫెయిల్యూర్ అండ్ రోల్ ఇన్ హిస్టరీ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇస్టియాక్ అహ్మద్గా గుర్తుపెట్టుకోవచ్చు, మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ ఈ ప్రపంచ మానవ మూలధన సూచి 2020. ఈ ప్రపంచ మానవ మూలధన సూచి 2020 వరల్డ్ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థలు ఈ సూచిని విడుదల చేయడాన్ని గమనించాలి. భారత్ యొక్క ర్యాంక్ 174 దేశాల్లో 116గా గుర్తుపెట్టుకోవాలి. స్కోర్ అనేది 0.49 వరకు సాధించడాన్ని గమనించాలి. అయితే సో దీనిలో ఈ మానవ మూలధన సూచిలో మొదటి స్థానంలో మనకి ఈ హాంకాంగ్, మొదటి స్థానంలో హాంకాంగ్ నిలవడాన్ని గమనించాలి. మొదటి స్థానంలో హాంకాంగ్ మరియు చైనా రెండు కూడా నిలవడాన్ని గమనించాలి. ఈ మానవ మూలధన సూచి 2020 సంబంధించినంత వరకు భారత యొక్క ర్యాంకు గుర్తుపెట్టుకోండి, 116గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మానవ మూలధన సూచిలో చాలా రకాలైనటువంటి అంశాలని తీసుకుంటూ ఉంటారు. సో ఈ మానవ జీవితానికి సంబంధించినంత వరకు చాలా అంశాలు దీనిలో పరిగణలోకి తీసుకుంటారు. కానీ అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. కానీ మనకి ఈ జతపరచుము కానీ లేదా నేరుగా కానీ ఈ వరల్డ్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఏదైతే ఉందో, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఈ మానవ మూలధన సూచి 2020లో భారత యొక్క స్థానం అడుగుతాడు 116, మొదటి స్థానం అడుగుతాడు హాంకాంగ్ మరియు చైనాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతము ఈ హాంకాంగ్ యొక్క సీఓ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. హాంకాంగ్ యొక్క సీఓను కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. వన్స్ అగైన్, ఈ మానవ మూలధన సూచి 2020లో ఇండియా స్థానము 116గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మొదటి స్థానం సింగపూర్, రెండో స్థానము హాంకాంగ్ మరియు చైనా నిలవడాన్ని గమనించాలి. సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ మనకు తెలిసిందే. సింగపూర్ యొక్క అధ్యక్షురాలిగా ప్రస్తుతం మహిళ పనిచేస్తూ ఉంది, హలీమా యాకూబ్ అని పిలుస్తాం. అదేవిధంగా సింగపూర్ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఇటీవల కాలంలో ప్రీతం సింగ్, భారతదేశం మూలంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రీతం సింగ్, సింగపూర్ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉండటాన్ని గమనించాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ సావరీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఈ సావరీన్ సస్టైనబుల్, దాదాపుగా ఈ 7 సావరీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బాండ్స్ని ఇటీవల కాలంలో మెక్సికో దేశం అనేది విడుదల చేయడాన్ని గమనించాలి. సింపుల్గా చెప్పాలని అడిగితే ఈ మెక్సికో దేశము సుస్థిరాభివృద్ధి గోల్స్కి సంబంధించినంత వరకు కొన్ని బాండ్స్ రిలీజ్ చేసింది. కొంతవరకు పెట్టుబడి పెట్టి కొంత ఈ క్యాష్ రూపంలో మూలధనాన్ని పెట్టి ఈ సుస్థిరాభివృద్ధి గోల్స్ని సాధించాలి, 2030 కల్లా సాధించాలని మనం నిర్ణయించుకున్నాం. దాదాపుగా ఈ 17 సుస్థిరాభివృద్ధి గోల్స్ అనేవి మనకి ఉన్నాయి, 165 ఆశయాలు అనేవి ఉన్నాయి. 2030 నాటికి వీటిని సాధించుకోవాలి. 2015లో మనం నిర్ణయించుకున్నాం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలని 2030 నాటికి. సో కావున ఇటీవల కాలంలో ఈ మెక్సికో దేశం ఏదైతే ఉందో ఈ సావరీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బాండ్స్ని రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మెక్సికోగా గుర్తుపెట్టుకోవాలి. మెక్సికో క్యాపిటల్ మెక్సికో సిటీ. అండ్ రైట్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో ఈజ్ ఆండ్రెస్ మాన్యువెల్ లోపెజ్ ఒబ్రడార్. హీ ఈజ్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో. అండ్ మెక్సికో ఈజ్ ది వరల్డ్స్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్వర్. వెండి ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం మెక్సికోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా వెండి అనేది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, అత్యుత్తమ ఉష్ణవాహకము మరియు విద్యుత్ వాహకము. దీని యొక్క పరమాణు సంఖ్య 47. దీన్ని లాటిన్ నామము అర్జెంటమ్ అని పిలుస్తాం. రాజస్థాన్లో జావార్ గనులు అనేవి వెండికి ప్రసిద్ధి చెందినటువంటి గనులుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఏషియా గేమ్ చేంజర్
చేంజర్ అవార్డ్, ఏషియా గేమ్ చేంజర్ అవార్డు 2020. దిస్ అవార్డ్ గోస్ టు వికాస్ ఖన్నా. ఈయన పాకశాస్త్ర నిపుణుడు. పాకశాస్త్రాన్ని మనం కలనరీ సైన్స్ అని పిలుస్తాం, కలనరీ సైన్స్. ఈ కలనరీ సైన్స్ ఏదైతే ఉందో దీన్ని పాకశాస్త్రం అని పిలుస్తాం. సో వంటలకు సంబంధించింది. ఆ వంటల్లో నిపుణుడు వికాస్ ఖన్నా. ఆసియా సొసైటీకి సంబంధించి ఏషియా గేమ్ చేంజర్ అవార్డు గెలుపొందింది వికాస్ ఖన్నా. అయితే భారతదేశంలో ఫస్ట్ కలనరీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ అట్ తిరుపతి. తిరుపతిలో పాకశాస్త్ర ఇన్స్టిట్యూట్ అనేది మొట్టమొదటి పాకశాస్త్ర ఇన్స్టిట్యూట్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం గమనించాలి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ దీన్ దయాళ్ అంత్యోదయ రసోయ యోజన. ఈ పేదలు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ సర్కారు దీన్ దయాళ్ పేరు మీదుగా అంత్యోదయ రసోయ్ యోజన పథకాన్ని తీసుకురావడాన్ని గమనించాలి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ మనకు తెలిసింది ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ ఆర్థిక స్పందన. ఈ ఆర్థిక స్పందన అనేటువంటి కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇది రుణాల పంపిణీకి సంబంధించి సహకార బ్యాంకుల ద్వారా లోన్స్ పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఆర్థిక స్పందన కర్ణాటక స్టేట్. ఈ కర్ణాటక అనేసరికి ఇటీవల కాలంలో మనకి ఏనుగులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తున్నాం, పులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కర్ణాటక యొక్క గవర్నర్ వాజుబాయ్ వాలా అని పిలుస్తాం. రూఫ్ ఆఫ్ ది సౌత్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం కూడా కర్ణాటక రాష్ట్రం. పొద్దుతిరుగుడు ఉత్పత్తిలో కానీ, రాగులు ఉత్పత్తిలో కానీ, బంగారం ఉత్పత్తిలో కానీ, సో బత్తాయి ఉత్పత్తిలో కానీ, ఈ కర్ణాటక కాఫీ ఉత్పత్తిలో కానీ కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటాం మనకి తెలిసిందే. నెక్స్ట్ ఈ ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్. ఈ ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 ఈ అత్యంత సంతోషకరమైనటువంటి రాష్ట్రంగా మిజోరం రాష్ట్రం నిలబడ్డాన్ని గమనించాలి. ప్రస్తుతము ఈ మిజోరం యొక్క ముఖ్యమంత్రి జోరాం తంగా, మిజోరం యొక్క గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై. జోరాం తంగా ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం అండ్ క్యాపిటల్ ఆఫ్ మిజోరం ఈజ్ ఐజ్వాల్. నెక్స్ట్ ఇటీవల కాలంలో మాల్టా జ్వరం, దీన్నే మనం బ్రూసెల్లోసిస్ అని పిలుస్తాం, లేదా మెడిటరేనియన్ జ్వరం అని పిలుస్తాం. ఈ మాల్టా జ్వరం లేదా బ్రూసెల్లోసిస్ ఇటీవల కాలంలో చైనాలో మళ్ళీ ఈ కొత్త రకమైనటువంటి వ్యాధి కనబడడం, అంటే మెడిటరేనియన్ జ్వరం లేకపోతే మాల్టా జ్వరం లేదా బ్రూసెల్లోసిస్ అనేటువంటి వ్యాధి ఇటీవల కాలంలో చైనాలో బయలుపడ్డాన్ని గమనించాలి. మరి ఎవరికి వస్తుంది ఈ వ్యాధి అంటే, ముఖ్యంగా ఇది జూనోసిస్ వ్యాధి అంటే ఈ జంతువుల్లో ముఖ్యంగా పశువుల ద్వారా ఈ బ్యాక్టీరియా, బ్రూసెల్లా అనేటువంటి బ్యాక్టీరియా ఈ పాలు పితుకుతున్నటువంటి సందర్భంలో కానీ, డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించి కానీ, లేదా ఆ పశువుల మాంసాన్ని కనుక భుజించినట్లయితే ఈ బ్రూసెల్లా అనేటువంటి బ్యాక్టీరియా ఈ మానవునికి సోకడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జంతువుల ద్వారా ఈ వ్యాధి వస్తుంది కాబట్టి, ముఖ్యంగా పశువుల ద్వారా వస్తుంది కాబట్టి దీన్ని జూనోసిస్ వ్యాధి అని పిలుస్తాం. చైనాలో సరికొత్త వ్యాధి ఇటీవల కాలంలో బయటపడడం జరిగింది. మాల్టా జ్వరం అని పిలుస్తాం, బ్రూసెల్లోసిస్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్. ద కాజిటివ్ ఏజెంట్ ఈజ్ బ్రూసెల్లా. బ్రూసెల్లా అనే బ్యాక్టీరియం వల్ల కలిగే ఒక జ్వరము మానవులకు వస్తుంది, పశువుల ద్వారా వస్తుంది, దీన్ని గమనించాలి. కాబట్టి ఆ పశువులకు ఆ బ్యాక్టీరియా సోకినప్పుడు ఆ పశువుల యొక్క పాల ఉత్పత్తుల ద్వారా కానీ, పశువుల యొక్క మాంసం ద్వారా కానీ ఈ వ్యాధి రావడాన్ని గమనించాలి. ఇప్పటికే కరోనాతో బాధపడుతూ ఉన్నాం, మరొక వ్యాధి చైనాలో ఇప్పటికే మనకి హంటా వైరస్ అంటారు, లేకపోతే ఇంకా రకరకాల వైరస్లు ఈ మధ్యకాలంలో మనల్ని భయపడతా ఉన్నాయి. అందులో ఇది ఒక మరొక రకమైనటువంటి వ్యాధి చైనాలో. ఇప్పటికే మనకి దాదాపుగా ఒక 6-7 నెలల నుంచి కరోనాతో బాధపడుతూ ఉన్నాం, మరొక వ్యాధి ఈ చైనాలో. వాళ్ళు కావాలనే ఈ రకరకాలైనటువంటి వైరస్ని, బ్యాక్టీరియాని బయటికి విడుదల చేస్తూ ఉన్నారు చైనా దేశం. నెక్స్ట్ పోషణ అభియాన్. ఈ పోషణ అభియాన్ అనేసరికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. పోషణ అభియాన్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కోవిడ్ కేసుల్లో 2వ స్థానంలో కూడా ఉంది. ఏమైనప్పటికీ కూడా పోషణ అభియాన్, జగన్ సర్కారు ఈ కరోనా సమయంలో పేదలకి పెన్షన్ రూపంలో అయితేనో, లేకపోతే అమ్మఒడి అయితేనో, లేదా ఈ చేయూత పథకం అయితేనో, లేకపోతే రైతు భరోసానో, ఏదో రకంగా పేదల చేతిలో డబ్బు పెట్టడాన్ని అయితే నేనైతే ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కానీ కరోనా కట్టడి విషయంలో ఇంకా కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంకా బాగుండేదని అని నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ఎనీహౌ ఇక్కడ మనకి ఈ పోషణ అభియాన్ పథకం అమల్లో
ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ మనకు తెలిసింది బిశ్వభూషణ్ హరిచందన్. అయితే ఈ పోషణ్ అభియాన్లో భాగంగా ఉత్తరప్రదేశ్ సర్కార్ గోవులు పంపిణీ, ఆవులు పంపిణీని చేపడ్డాన్ని గమనించాలి. ఇది మనకి సెప్టెంబర్ 18, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. దీంతోపాటు మనకి 3 దినోత్సవాలు సెప్టెంబర్ 18 జరుపుకుంటా ఉన్నాం. సో ఏంటని అడిగితే, ఒకటి ఓల్డ్ బ్యాంబూ డే, ప్రపంచ వెదురు దినోత్సవం. దీని యొక్క థీమ్, 2020 యొక్క థీమ్ అనేది బ్యాంబూ నౌ. బ్యాంబూ నౌ ప్రస్తుతమైతే ఈ బ్యాంబూ ఉత్పత్తిలో అస్సాం రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్టుగా గమనించాలి. అస్సాం ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూ, నాట్ ఆంధ్రప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. రిమెంబర్, అస్సాం ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూ. ఈ బ్యాంబూ వల్గారిస్ అని పిలుస్తాం. దీని యొక్క శాస్త్రీనామం ఈ గడిజాతి మొక్క ఇది, కానీ వేగంగా పెరిగే గడిజాతి మొక్క ఈ వెదురుగా మనం చెప్పుకోవచ్చు. ఇది అదేవిధంగా మహారాష్ట్రలో మనకి మందలేక అనేటువంటి గ్రామం ఉంది. మందలేక అనేటువంటి గ్రామం, సో దిస్ ఇస్ ద ఫస్ట్ విలేజ్ అన్నమాట. దీనిలో ఈ వెదురు సాగుకి అటవీ హక్కులు కల్పించినటువంటి, వెదురు సాగుకి ఆ గ్రామ ప్రజలకి హక్కులు కల్పించబడినటువంటి తొలి గ్రామము మందలేక మహారాష్ట్రగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వెదురుకి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం. వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్, వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్, దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 18, 2020. దాని యొక్క థీమ్ అనేది వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం. అయితే ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22, జాతీయ నీటి దినోత్సవం ఏప్రిల్ 14, అంబేద్కర్ యొక్క జయంతి. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఈక్వల్ పేడే, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం, దీన్ని కూడా సెప్టెంబర్ 18 జరుపుకుంటాం. కాబట్టి సెప్టెంబర్ 18 అనేసరికి 3 దినోత్సవాలు గుర్తుపెట్టుకోండి. 1 వెదురు దినోత్సవం, 2 నీటి పర్యవేక్షణ దినోత్సవం, 3 సమాన వేతన దినోత్సవం. ఈ 3 దినోత్సవాలు కూడా సెప్టెంబర్ 18 గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బాంబూసా వల్గారిస్ అనేది దాని యొక్క శాస్త్రీనామము, వెదురు యొక్క శాస్త్రీనామము, అత్యంత వేగంగా పెరిగే గడిజాతి మొక్క, అత్యంత వేగంగా పెరిగే ఆవృత బీజం అనేది యూకలిప్టస్ నీలిరావి అని పిలుస్తూ ఉంటాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి వృక్షం అయితే సెక్వోయా డెండ్రాన్. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటుంది. దీని అమెరికన్ రెడ్ వుడ్ అని పిలుస్తాం. సెక్వోయా ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి వృక్షము, టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్ సెక్వోయా అని పిలుస్తాం. అది ఒక వివృత బీజం మొక్క, జిమ్నోస్పెర్మ్. కానీ ఆవుతి బీజాల్లో వేగంగా పెరిగే మొక్క అయితే మటుకు యూకలిప్టస్గా గుర్తుపెట్టుకోవాలి. గడ్డిజాతి మొక్కల్లో వేగంగా పెరిగే మొక్క వెదురుగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచ వెదురు దినోత్సవం సెప్టెంబర్ 18, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సెప్టెంబర్ 18, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం కూడా సెప్టెంబర్ 18 జరుపుకుంటాం. కానీ సెప్టెంబర్ 17 అనేసరికి మనకి ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది సెప్టెంబర్ 17, అలాగే నరేంద్ర మోడీ యొక్క జన్మదినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. అదే ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అయితే అక్టోబర్ 10 గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే అని పిలుస్తాం. దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సెప్టెంబర్ 18, 2020. సో కావున ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కనుక మనం తీసుకున్నప్పుడు, ఈ సాయ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధానిగా గుర్తుపెట్టుకోండి. అలాగే 14వ ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగ్జామ్ వారియర్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ వాదనగర్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. 17వ లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ 1950లో జన్మించడాన్ని గమనించాలి. మరి నరేంద్ర మోడీ యొక్క జన్మదినాన్ని వేరే ఏదైనా దినోత్సవంగా జరుపుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. అలాగే బిల్లీ జీన్ కింగ్ కప్, ఇది ఫెడ్ కప్ అని పిలుస్తాం. అలాగే మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రాజీనామా చేయడం జరిగింది, హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ మిషన్ కర్మయోగి తెలిసిందే మనకి. ఏ ప్రామిస్డ్ ల్యాండ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ గ్రంథం అడుగుతాడు, ఏ ప్రామిస్డ్ ల్యాండ్, రిటర్న్ బై బరాక్ ఒబామా. అలాగే రెవ్లిమీడ్ క్యాన్సర్ నివారణ ఔషధము. అలాగే స్మార్ట్ సిటీస్లో మనకి ఫస్ట్ సింగపూర్, తర్వాత హెల్సింగి నిలవడాన్ని గమనించాలి. వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది సెప్టెంబర్ 17 జరుపుకుంటున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి తెలిసిందే, ఇది 1948 ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే, ఏప్రిల్ 7 టెడ్రాస్ అధనామ్.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సైతస్వామి సౌమ్య స్వామినాథన్, జేన్ ఇల్లిసన్, అలాగే టైటాన్ పే SBI తో కొలాబరేట్ అయ్యి ఒక కాంటాక్ట్లెస్ పేమెంట్ సిస్టమ్ తీసుకురావడం తెలిసిందే. అలాగే అమితవ్ ఘోష్ 16వ RBI గవర్నర్, అలాగే జిన్నాకు సంబంధించినంత వరకు ఇస్టియాక్ అహ్మద్ అనేటువంటి వాడు ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది. నెక్స్ట్ మానవ మూలధన సూచిలో ఇండియా స్థానము 116గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే STG ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి బాండ్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ కంట్రీ మెక్సికో, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువెల్ లోపెస్ ఒబ్రడార్. నెక్స్ట్ ఏషియా గేమ్ చేంజర్ అవార్డు 2020 గోస్టు వికాస్ ఖన్నా. ఈ కలనరీ యూనివర్సిటీ ఫస్ట్ కలనరీ ఇన్స్టిట్యూట్ అనేది తిరుపతిలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అలాగే దీన్ దయాళ్ అంచోదయ రసోయి యోజన మధ్యప్రదేశ్ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆర్థిక స్పందన కార్యక్రమం రుణాల పంపిణీ కర్ణాటక. నెక్స్ట్ మోస్ట్ హ్యాపీనెస్ స్టేట్ ఇన్ ఇండియా రైట్ నౌ ఈజ్ మిజోరాం. మిజోరాం ముఖ్యమంత్రి జోరాం తంగా, మిజోరాం యొక్క గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై. నెక్స్ట్ మాల్టా జ్వరం బ్రూసెల్లోసిస్, ఇది ఏ వ్యాధిని అడుగుతాడు, వైరస్సా బ్యాక్టీరియా, బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియాని అడుగుతాడు, ఆ బ్యాక్టీరియా పేరు బ్రూసెల్లా. నెక్స్ట్ పోషణ అభియాన్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం, మేబీ రేపు జరగబోయే ఈ గ్రామ సచివాలయంలో ఈ ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇది ఇటీవల కాలంలో గోవులు పంపిణీ కార్యక్రమం అని చెప్పింది ఉత్తరప్రదేశ్. డైలీ క్విజ్లో భాగంగా మనం ఒక 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ అన్నీ కూడా వాడరేవులు. కలకత్తా వాడరేవుకి పెట్టినటువంటి పేరేంటి, కాండ్లా వాడరేవుకి ఎవరు పేరు పెట్టారు, చుట్టుకోరిన వాడరేవుకి ఎవరు పేరు పెట్టారు, నవసేవ వాడరేవుకి ఎవరు పేరు పెట్టారు, ఎన్నోరు వాడరేవు ఎవరు పేరు పెట్టారు. సో కాబట్టి ఇవన్నీ 5 కూడా వాడరేవులు. ఈ వాడరేవులకి పేర్లు పెట్టడం జరిగింది. సో ఆ వ్యక్తుల పేర్లు ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్, మీట్ యూ టుమారో. నెవర్ స్టాప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.